కేసీఆర్ గాయపడ్డారు అని తెలిసి చాలా బాధ కలిగింది అన్నారు మోదీ. ఆయన త్వరగా కోలుకోవాలని కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టించేశారు. ప్రభుత్వం తరఫున శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు ఇప్పటికే చెప్పారు. సో రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడ్డ విషయం తెలిసి నేను చాలా బాధపడుతున్నాను, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడి ప్రార్థిస్తున్నాను అంటూ మోదీ చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. గాయం నుంచి కేసీఆర్ కోలుకోవాలి అంటే ఆయనకి తుంటి ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు ఇప్పటికే చెప్పారు. సో రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడ్డ విషయం తెలిసి నేను చాలా బాధపడుతున్నాను, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ మోదీ చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. గాయం నుంచి కేసీఆర్ కోలుకోవాలి అంటూ ప్రధాని మోదీ ఆకాంక్షించారు.